నేను ఓన్లీ సబ్జెక్ట్ చెప్తా, ఏమన్నా నేను ఎప్పుడైనా చెప్పు ఎట్లా చేసుకోవాలి ఏం చేసుకోవాలని. దాని నా వీడియో చూసి చూసి ఇంకా నీతోనే మొత్తం ఎన్ని ఎకరాలు ఇది? 5 ఎకరాలు. కనీసం ఓ ఎకరాకి 3 గుంతలు అప్పటికప్పుడు తోవించి అప్పుడప్పుడు మూసేసి అప్పటికే పంపించేయండి. డిలే ఏం చేయొద్దండి. మళ్ళీ పోషకాలు చూయో, ప్రైమరీ ఎన్పికే, సెకండరీ కాల్షియం, మెగ్నీషియం సల్ఫర్, మిగతా మైక్రోటిన్, ఒక 10 రకాల పోషకాలు. మీ భూమిలో ఎంతెంత పర్సంటేజ్ ఉండనేది అది ల్యాబ్కి వెళ్ళి చేపించే టెస్ట్. అది మేము చేసే టెస్ట్ కాదు. ఇప్పుడు మనం ఏం చేసేది అంటే దానిమ్మ టెస్ట్. మీ పొలంలో ఎక్కడ వరకు, ఒక 5, 6, 7 అడుగుల వరకు రాయి కానీ బండ కానీ శుద్ధ కానీ చాక్రీస్ కానీ మోర్స్ కానీ ఉందా? సో ఓవరాల్గా చెక్ చేసి మీ పొలానికి అంటుముఖ సూట్ అవుతుందా, టిష్యూ కల్చర్ సూట్ అవుతుందా? మార్కింగ్ వేసేస్తున్నారు అట్లే ఆల్రెడీ మొక్కలేం ఆర్డర్. మీ వాటర్ కూడా చెక్ చేద్దాం. పిహెచ్ చూడాలి, తుంగభద్ర అయినా కానీ శ్రీశైలం బ్యాక్ వాటర్ అయినా కానీ. కనీసం ఎందుకంటే ఇది కనీసం మీకు 25 నుంచి 30 ఉండే చెట్టు. చూడాలి రాయమన్ అదే ఉందిలే మొత్తం రాయమన్ గర్స్. మామూలు మామూలు మట్టి అయింది అనుకో, గుడ్డ కట్టాలి. ఓకే రాయమండి. జిగ్జాగ్ గా తోటలో జిగ్జాగ్ గా తిద్దాం. జెడ్ ఆకారం ఇయ్యో
జిగ్జాగ్ గా తీయాలి అర్థం ఉందా ఇట్లా తీ ఇట్లా ఇట్లా వెళ్ళి ఎట్లా వెళ్ళి మళ్ళీ ఇట్లా వెళ్ళి మళ్ళీ ఇట్లా వెళ్ళి అట్లా వెళ్ళాలి అట్లయితే ఈజీగా మీకు ఇదైపోతుంది చూద్దాంరా ఇది క్లోజ్ చేస్తాను ఇది రెండు అడుగులుగా స్టార్ట్ అవుతాను చూడండి రెండు అడుగులు స్టార్ట్ అయ్యా ఇట్లా వదిలేస్తుంది అనుకో దాంట్లో ఏం నిలబడు అన్ని పోతాయని లెక్క చాలు చాలు రాను రాను ఇంకా ఎక్కువ అవుతుంది పోతుంది ఇసుకుంది కదా అక్కడ చూద్దాం ఇది ఇసుక మిక్సింగ్ ఉంది కదా ఇసుక కూడా ఉండు ఫస్ట్ రెండు అడుగులు ఈ పక్క వేసుకొని మిగతాది ఈ పక్క ఏమో ఎందుకంటే మళ్ళీ మిక్సింగ్ అయిందంటే నాటేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది మళ్ళీ మీకు మంచి దీపక వేసి కింద లోపల దీపక ఏమను అట్లా వేసి ఏమవుతుందంటే నాటేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది స్టార్ట్ రెండు అడుగులు రెండు అడుగులు రెండున్నర ఆపేలే మరి అంద లోపల కూడా అదే ఉంటుంది మొత్తం ఇప్పుడు ఆపే చాలు పదం పేట్ సలాలి అది పర్ఫెక్ట్ అక్కడన్న కనీసం మూడు అడుగు మూడున్నర అడుగు వచ్చింది ఆపే ఆపే వేసి దాంట్లోనే వేసే దాంట్లోనే దాంట్లోనే దాని తర్వాతే ఎక్కువ మాట్లాడితే అసలు పెట్టద్దండి నేను నేను అది కూడా చెప్తాను ఫార్మర్స్కి అది కాకుండా వేరే పంట పెడితే ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీకు దాని మీద పెట్టి పోవటం అవ్వడం కన్నా వేరే పంట పెట్టుకుని గెయిన్ అవ్వడం బెటర్ కదా అరటి బ్రహ్మాండంగా వస్తుంది నీకు అడిగి అరటి రెండు అడుగులు మించి పోతాయా సూపర్ ల్యాండ్ ఇది సార్ అరటి నీకు అరటి వన్ ఇయర్లో అయిపోతుంది కదా ఆపేలే చిన్న చిన్న ఉన్నాయి వచ్చిన తర్వాత ఏం చెప్పి ఫస్ట్ మిక్సర్ సాయిల్ అండి అది అవునా కదా మూడు అడుగులు వండా ఫైనల్ గా ఇప్పుడు మీ తోటలో మొత్తం
గుంతలు తీసాం కదా, యాన్ అండ్ యావరేజ్గా రెండు అడుగులు, రెండున్నర అడుగు. దాని తర్వాత మెత్త గుజ్జురాయి ఉంది, గర్సురాయి. సో మొత్తం ఆరు అడుగుల వరకు కనుక మేము ఏది కూడా ఆరు అడుగుల వరకు నాకు తెలిసి తీదా. ఒకటో ఫోర్ అక్కడికి ఏమైందంటే ప్రెషర్ ఎక్కువైంది చూసినారా, ఏసీబీ తీసేటప్పుడే మరి వేరు పోతుందా. సో మీరు వాట్ ఎవర్ మేబీ టిష్యూ కల్చర్ కన్నా మీ పొలానికి అంటూ మొక్క 100 to 200 బర్డ్స్ సూటబుల్, దట్స్ ఫైనల్. తిరిగే ఉండదు, దీనికన్నా మంచి మంచి సాయల్ని చూస్తాను కానీ పైన చూస్తే మాత్రం ఏమి చెప్పమ్మా నేనైతే.